ఓకే సార్. నిన్న మార్నింగ్ హవేలి గన్పూర్ ఎస్ఏ గారికి ఈ బురుగుపల్లి శివార్లో ఈ అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి తల మీద బండరాయితోటి మూసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడని చెప్పేసి దరఖాస్తు వస్తే ఎస్ఏ గారు ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇమీడియట్లీగా సీన్ను పరిశీలించిన మన సీఏ గారు, మన రూరల్ సీఏ గారు పాలవెల్లి గారు, తర్వాత హవేలి గన్పూర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి గారు, తర్వాత మాకు అక్కడ లోకల్లో ఉన్న మా ప్రొఫెషనల్ ఎస్ఐస్, తర్వాత మా సిబ్బందితో యుద్ధంగా ఇమీడియట్లీగా సీన్ని విజిట్ చేసేసి ఇమీడియట్లీగా చనిపోయిన తల్లి ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం అతను ఎవరు ఎవరితోటి చంపబడ్డాడు అనే విషయాన్ని వితిన్ 24 అవర్స్లోనే మా టీం, మా సీఏ గారు వాళ్ళ టీం చాకచక్యంగా వాళ్ళు పనిచేసేసి ఇమీడియట్గా నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎవరైతే డిసీజర్ ఉన్నాడో ఇతను గడ్డి హనుమంతు అని చెప్పేసి పొల్కంపల్లి ఈ మన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం. అయితే నేరస్తుడు కూడా అదే గ్రామానికి చెందిన రాజు. వీళ్ళిద్దరు కూడా కొంచెము విలేజ్లో పని పాట లేకుండా తిరుక్కుంటూ బాగా తాగుడుకు బానిసలై ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఈర్చతోటి లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఈ రాజు యొక్క ప్రజల దగ్గర ఈ నేరస్ చనిపోయిన డిసీజుడు ఒక 30,000 రూపాయలు తీసుకుందని చెప్పేసి వీళ్ళు గొడవపడ్డారు. మళ్ళా తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్గా మారి బాగా తాపిచ్చేసి రాజు అనే తను బాగా తాపిచ్చేసి హనుమంతుకు మొన్న రాత్రి తీసుకుని వచ్చేసి అతన్ని పడుకున్న తర్వాత అతని మీద బండరాయి ముప్పి తల పగిలి మొత్తం రక్తమడుగులో చనిపోవడం జరిగింది. నేరస్తుని అరెస్ట్ చేసినాము. అంతా మా సీఏ గారు చాలా ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. నేరస్తుడు కూడా ఈ కేసును ఒప్పుకోవడం జరిగింది. తను చేసినట్టు కూడా ఇమీడియట్లీగా అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తుంది.